ఓం శ్రీ గురుభ్యో నమ కాళికా దేవే నమో నమ ఇంతవరకు పెట్టినటువంటి వీడియోలు చాలా రకాల వశీకరణ తంత్ర ప్రయోగాల గురించి మీరు తెలుసుకున్నారు ఇప్పుడు నేను మీకు చెప్పేటటువంటిది తంత్రం ఏంటంటే పురుషుడు స్త్రీని వశపరుచుకునేటటువంటి తంత్రం మరి స్త్రీ అంటే ప్రేమించినటువంటి వ్యక్తి లేదా పెళ్ళి చేసుకున్నటువంటి పార్ట్నర్ భార్య ఇలా ఎవరినైనా సరే మనతో గొడవపడి వాళ్ళు మనల్ని దూరం చేసి వెళ్ళిపోయి ఎంతకు మనం చెప్పినట్టు వినకుండా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టయితే మరి వారు మీతో ప్రేమగా సఖ్యతగా మళ్ళీ మీతో మంచిగా కలిసి ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు చెప్పినట్టు వింటూ మీకే ఆ స్త్రీ వశమై ఉండాలంటే ఈ యొక్క తంత్రము బాగా పనిచేస్తుంది మరి కొ మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టేటటువంటి మరిన్ని ఎన్నో రకాల ఉపయోగకరమైన రెమెడీలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో ఉంటాయి మీకు వస్తాయి మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ప్రయత్నించండి చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ కూడా పెట్టడానికి ఎన్నో రకాల సమస్యలకు కూడా వీడియోస్ నేను పెట్టడం జరుగుతుంది మరి ఇంతకుముందు వీడియోస్లో చాలా రకాల విధానాలు నేను పెట్టడం జరిగింది మరి ఇప్పుడు చేసేది ఓన్లీ పురుషుడు స్త్రీ కోసం చేసేటటువంటి తంత్రము ఈ తంత్రము చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీరు వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇలా చేయటం ఏంటి అని అనుకోవచ్చు కానీ కొన్ని తంత్రాలు మనకు అవి ఫలించాలన్నా మనం అనుకున్నటువంటి కార్యము ఏదైతే ఉంటుందో అంటే మనం ఏ దాని గురించి అయితే చేయాలనుకుంటున్నామో ఆ యొక్క స్త్రీ మరి మనకు వశమై మనతో మాట్లాడాలి ప్రేమగా మనం చెప్పినట్టు వింటూ మంచిగా ఉండాలి అంటే కనుక కొన్ని తప్పవు కాబట్టి మీకు కరెక్ట్గా పనిచేసే తంత్రాలే చెప్పాలనుకున్నాను కాబట్టి నేను ఈ తంత్రం గురించి చెప్తున్నాను ఏ పురుషుడైనా సరే స్త్రీ వల్ల బాధపడుతూ స్త్రీ చేత ఇబ్బందికి గురైనట్టయితే ఆ యొక్క పరిస్థితిని ఎవరు తట్టుకోలేరు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే గనక ఆ యొక్క పురుషుడు ఇప్పుడు నేను చెప్పేటటువంటి తంత్రాన్ని గనుక కొంచెం రిస్క్ చేసి ఈ యొక్క తంత్రాన్ని చేసుకుంటే ఆ యొక్క స్త్రీ మీ చేతిలో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు తప్పకుండా వశం అవుతుంది మరి ఇప్పుడు విధానం గురించి తెలుసుకుందాం మరొకటి చెప్తున్నానండి కొందరు అనుకోవచ్చు స్త్రీ అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇలా చేయాలా అలా చేయడం తప్పు కదా ఇట్లా అని అనుకుంటారు నేను ఎవరిని పడితే వారిని చెప్పట్లేదు కొంతమంది స్త్రీలు భర్తల మీద కేసులు పెట్టడము కావాలని భర్తల్ని గొడవ పెట్టడము కావాలని పక్కదారులు పట్టడము భర్తను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి స్త్రీలు ఉన్నారు వారు ఎంత చెప్పినా వినరు ఎవరికీ కూడా వినరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు అలాంటి పరిస్థితుల్లో అక్కడ పురుషుడు బలైపోతున్నాడు కాబట్టి మరి వాళ్ళిద్దరి భార్య భర్తల బంధం కావచ్చు ప్రేమికుల బంధం కావచ్చు మంచిగా వాళ్ళు కలిసి ఉండాలంటే భార్య చెప్పినట్టు వినాలి భర్త అంతే ప్రేమగా చూసుకోవాలి ఇద్దరు అలా ఉంటే వీరి సంసారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మరి భార్య మీకు చెప్పినట్టు వింటూ మీకు వశమైపోతుంది కాబట్టి అలా అయిన తర్వాత ఆమెను కూడా ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు సంతోషంగా ఉండే విధంగా ఈ యొక్క తంత్రాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది సో దానికోసమని ఈ యొక్క తంత్రాన్ని చెప్తున్నాను ఇది కొంచెము వినడానికి మీకు ఏదో అనిపించినా మరి దీనివల్ల థౌజండ్ పర్సెంట్ మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశము ఉన్నది కాబట్టి దీన్ని ప్రయోగించి చూడండి ఆ ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఎందుకంటే మీకు ఉపయోగపడాలని నేను ఇది చెప్తున్నాను కాబట్టి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి సమస్య ఉన్నవారు పాటించండి పురుషుడు ఏదైనా ఒక మంగళవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ ఈ మూడు రోజులలో ఏదైనా ఒక రోజును చూసుకొని పురుషుడికి వచ్చేటటువంటి వీర్యం ఏదైతే ఉంటుందో ఆ వీర్యంలో వక్కను మనము ఆకులు వక్కలు పోకలు అంటాం కదా ఆకు వక్క పోకలు మనము పూజలలో కూడా ఉపయోగిస్తాము ఆ యొక్క వక్క పోకల్లో వక్క అనేది పూజ స్టోర్లో కానీ కిరాణా జనరల్ స్టోర్లో కూడా దొరుకుతుంది ఆ వక్కను తీసుకొచ్చుకోండి ఒక్క వక్కను తీసుకొచ్చి ఆ రోజున ఆ వీర్యంలో పురుషుడు ఆ యొక్క వక్కను నానబెట్టాలి ఆ యొక్క వక్కను నానబెట్టిన తర్వాత మరుసటి రోజుకంతా పూర్తిగా ఆ వక్క నానిపోతుంది మెత్తబడిపోతుంది అప్పుడు ఆ వక్కను తీసి ఎండబెట్టండి నీడన నీడుంటుంది ఎండకు మరీ పూర్తి ఎండకు కాకుండా బాగా నీడకు ఎండబెట్టుకోండి ఎండబెట్టిన తర్వాత మీకు పచ్చకర్పూరము గోరోజనము కేసరి ఈ మూడు పచ్చకర్పూరము గోరోజనం కేసరి ఈ వక్కతో పాటు ఇవి కూడా పూజా స్టోర్లోనే దొరుకుతాయి ఇవి కూడా తెచ్చుకోండి వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు ఎందుకంటే చాలా బాధపడుతున్నారు కాబట్టి ఆ సమస్య నుంచి మీరు నిజంగా బయటపడాలనుకుంటున్నారా మరి నిజంగా బయటపడాలనుకుంటే ఇది చేసుకోండి అందుకోసమే నేను చేస్తున్నాను ఎందుకంటే ఏదో ఏదో చెప్పేసి ఆ దాన్ని మీరు చేసుకొని అది సక్సెస్ కాక ఫలించక బాధపడే సక్సెస్ అయ్యేవి ఇలాగే ఉంటాయి మరి వీటిని చేసుకుంటే మీరు అనుకున్నది చేస్తారు పచ్చకర్పూరము గోరోజనము కేసరి నానబెట్టిన వక్క ఈ నాలుగు కలిపి మెత్తగా పొడి పొడిగా చేసుకోండి నాలుగిటిని కలిపి మెత్తగా పొడి పొడిగా చేసుకోండి బాగా పొడి పొడిగా అయిపోవాలి పొడి ఏదైనా రోటిలో వేసి దంచుకోవచ్చు చిన్న రోటిలో కానీ లేదంటే ఒక బండతో కానీ మంచిగా నీట్గా ప్లేస్ చూసుకొని అలా కూడా మెత్తగా అయిపోయేంత వరకు మెత్తగా చేసుకోండి వీటిని అన్నిటిని కలిపి ఏదైనా ఒక చిన్న రోల్ ఉపయోగించడమే మంచిది ఇవన్నీ దంచుకోవాలంటే లేదంటే మీరు ఎలాగో పొడి మాత్రం చేసుకోండి పచ్చకర్పూరము గోరోజనము కేసరి ఎండించిన వక్క ఇవన్నీ పొడి పొడిగా చేసుకొని ఆ పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడిని మెత్తగా ఒక జాలిలాగా పట్టండి ఒకవేళ మీరు దొడ్డు దొడ్డుగా పొడి చేసుకున్నా కూడా దాంట్లో వచ్చే పొడి మెత్తగా రావడానికి ఏదైనా జాలీలాగా వడగట్టుకోండి లేదంటే మెత్తగా దంచుకుంటే దాన్నే ఉపయోగించండి ఏదైనా ఒక తాంబూలం అంటే తమలపాకు తమలపాకు ఎవరైనా అంటే మనము కిల్లి అంటాం కదా కిల్లి వేసుకునే అలవాటు ఉంటే కిల్లి లేదంటే తాంబూలము మనము పూజలలో తాంబూలం ఇస్తాం కదా తమలపాకుతో పాటు ఆ తాంబూలం కానీ లేదంటే ఏదైనా ఒక తినేటటువంటి వస్తువు కానీ ఆహార పదార్థం కానీ ముఖ్యంగా తాంబూలంలో ఇస్తే మంచిది అది కాకుండా మీరు తినేటటువంటి పదార్థం కానీ లేదంటే సోంపు ఉంటుంది కదా సోంపుతో కలిపినటువంటి తాంబూలం కానీ ఏదైనా ఒక స్వీట్ అలాంటి పదార్థాలలో ఈ యొక్క పొడిని కలిపి ఎవరైతే మీ వశం కావాలనుకుంటున్నారో ఆ స్త్రీకి కనుక మీరు తినిపిస్తే అంటే మీకు సొంత పార్ట్నర్ గురించే చెప్తున్నాను మీరు ప్రేమించిన వ్యక్తి గురించి చెప్తున్నాను బయట వ్యక్తుల మీద ప్రయోగం చేయమని చెప్పట్లేదు అలా చేయకూడదు మీకు ఇక ఇబ్బంది పెడుతున్నారు దాని నుంచి బయటపడాలనుకునే ఒక వాళ్ళే చేయండి ఆ యొక్క స్త్రీ లేదా ఆ యొక్క ప్రేమికురాలకు మీరు ఇది తినిపించినట్లయితే ఆమె తప్పకుండా మీ వశమైపోతుంది ఇది చేయండి మీరు ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఇది చేయండి ఇది చేస్తే తప్పకుండా ఆ స్త్రీ మీ వశం అవుతుంది దీనికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు వీర్యంలో నానబెట్టిన ఒక వక్క దాన్ని నానిన తర్వాత ఎండించి పచ్చకర్పూరం గోరోజనం కేసరి కలిపి చూర్ణంగా పొడి పొడిగా తయారు చేసుకొని ఏదైనా తాంబూలం కానీ సోంపు లాంటివి కానీ ఏదైనా చిన్న చిన్న స్వీట్స్ పదార్థాలు కానీ అందులో కొద్దిగా వేసి వాళ్ళకి తినిపించినట్లయితే ఆ యొక్క స్త్రీ వశం అవుతుంది మీరు చెప్పినట్టుగా వింటూ మీ చేతిలో అనుకూలంగా ఉంటుంది మరి దీనికి వీర్యము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దాని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఈ తంత్రాన్ని చెప్పానని చెప్పేసి కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ మరి సమస్య నుంచి బయటపడడానికి ఈజీ మార్గం రూపాయి ఖర్చు లేకుండా మీకు మీరుగా మీ ఇంట్లో తయారు చేసుకొని మీ సమస్యను మీరే పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం